నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం బానగజల్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద తేనెటీగల దాడి డి భానుప్రకాష్ మృతి గిరిజన రైతుల సాగు భూములపై హక్కులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసిన సబ్ కలెక్టర్ కల్పనా కుమారి నన్నెల ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మిస్టర్ హిడ్లీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు అనాథ సాధువు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన బృందావన విద్యా సంస్థల అధినేత శ్రీనివాసులు భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు లబోదిబోమంటున్న రైతులు పావులపాడు మండల సమీపంలోని బాన్కచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిపారుదల శాఖ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఒకరు ప్రాణాలను కోల్పోయారు. మంగళవారం హెడ్ రెగ్యులేటర్ వద్ద పరిశీలనలకు వెళ్లిన నీటిపారుదల శాఖ అధికారులపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో పలువురు సిబ్బంది గాయపడ్డారు. రెగ్యులేటర్ నుంచి తెలుగ్గంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కాలువలకు నీటిని ఇక్కడ నుంచే మళ్లించడం జరుగుతుంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా డీఈ భానుప్రకాష్ తన సిబ్బందితో కలిసి మంగళవారం బాన్కచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భానుప్రకాష్ ను సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. అటవీ ప్రాంతాల్లో భూములను సాగు చేసుకుంటున్న రైతులకు వాటి పూర్తి హక్కు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాలలోని తన కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులతో గిరిజన భూములపై సబ్ కలెక్టర్ కల్పనా కుమారి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నంద్యాల డివిజన్లోని మహానంది, పాణ్యం, బండాత్మకూర్, రుద్రవరం మండలాల్లో సుమారు 86.46 ఎకరాల భూమిని గుర్తించి నిజమైన గిరిజనులకు హక్కులు కల్పించే చర్యలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు. అలాగే బనగానపల్లె, అవుకు మండలాల్లో గిరిజన భూములపై విచారణ చేస్తున్నామని సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన మిస్టర్ హిడ్లీ ఇప్పుడు కర్నూలు జిల్లా నంద్యాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మిస్టర్ హిడ్లీ హోటల్ను నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ప్రారంభించారు. పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మిస్టర్ హిడ్లీ హోటల్ను మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ప్రారంభించారు. నంద్యాల పట్టణంలో మొదటిసారిగా మిస్టర్ హిడ్లీని పరిచయం చేసిన సంఘ లక్ష్మీకాంతరెడ్డిని కమిషనర్ అభినందించారు. పట్టణంలో ఎన్నో హోటల్స్ ఉన్నా మిస్టర్ హిడ్లీ ప్రత్యేకమని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. మిస్టర్ హిడ్లీ హోటల్ అధినేత లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ ప్రజలు పూర్తిగా వెజ్ టిఫిన్ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మిస్టర్ ఇడ్లీ హోటల్ను ప్రారంభించామని చెప్పారు. ఇడ్లీతో పాటు పలు రకాల టిఫిన్స్, స్నాక్స్, తేనీరు పట్టణ ప్రజల కోసం అందుబాటులో ఉంచామని లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు దిశ పిఎస్ డిఎస్పి శ్రీనివాసులు, నంద్యాల రూరల్ సిఐ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారాలు అనేక స్థాయిలో అభివృద్ధితో ఉన్నాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి, వీటన్నిటికీ అనుగుణంగా అనేక కొత్త కొత్త వ్యాపారంతో పాటు ఉన్న వ్యాపారాలను కూడా మరింత ఉన్నతంగా మరింత హైజీనిక్గా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో అనేక వస్తూ దాంట్లో భాగంగా ఈ రోజున పెంచట్లే అనేటువంటి ఒక మంచి అజనాదమైనటువంటి అందరికీ అందుబాటులో ఉండే టేబుల్తో మంచి బ్రాండ్ ఏమైనా హోటల్కి మంచిది హ్యాపీ చేస్తున్నా. ఇటువంటి అన్నిటికీ కూడా తప్పనిసరిగా మేము కోరిది ఒకటే, 100% హైజీనిక్గా అంటే ఆరోగ్య ప్రమాణాలని 100% పాటిస్తూ ఇప్పుడున్నటువంటి కోవిడ్ నిబంధనల ప్రకారం కోవిడ్ని పాటిస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలతో అన్నిటికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రెసిడెంట్ యొక్క అభివృద్ధి అనేది దినదిన ప్రవర్తమానమే కాకుండా క్షణక్షణ ప్రవర్తమానం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు కావడం తరచూ రానున్న రోజుల్లో మాకు అందరికీ మా సిబ్బందికి కానీ మాకు కానీ టిఫిన్కు చాలా అందుబాటులో ఉండేటువంటి హోటల్. వీళ్ళు వచ్చి ఇట్లా ఓపెనింగ్ ఉంది అని అంటే సో సార్ వస్తున్నారంటే గౌరవ సూచకంగా రావడం జరిగింది. చాలా సంతోషం ఇటువంటి బ్రాండ్ హోటల్ 100 హోటల్ నంద్యాలకు రావడం. సో యజమాని దీన్ని జాగ్రత్తగా పార్కింగ్ కానీ బయట పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకునేటట్టుగా చేయాలి. మెయిన్ ట్రాఫిక్లో ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం కరోనా నేపథ్యంలో కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ పర్సనల్ హైజీన్సీ అవన్నీ కూడా ముందు పక్క ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా దాన్ని ఒకరోజు 2 రోజులు చేసాక కాకుండా కొనసాగించుకోవాలి. ఆ విధంగా చేస్తే ఇబ్బందులు లేకుండా ఈరోజు నంద్యాలపట్నంలో మా మిత్రుడు సింహనాథరెడ్డి గారు మిస్టర్ ఇది ఫిల్మ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు నంద్యాలలో ఇంత అభివృద్ధి అయినా ఇట్లాంటి మంచి మంచి కంపెనీలు రావడం చాలా ఆనందించదగిన విషయం. మరి మిస్టర్ ఇది ఫ్రాంచైజీగా నంద్యాలలో ఇటువంటి హోటల్స్ రావడం వల్ల పట్నం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దేవుణ్ణి వ్యాపారం బాధ్యతగాలని మనస్ఫూర్తిగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. పంటల్లో విత్తనాలు మొలకెత్తడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలంలో సుమారు 100 ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేశారు. అయితే పంట చేతికి వచ్చే సమయంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో పత్తి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. దీంతో పంట నష్టంపై రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ముఖ్యంగా పత్తి పంటలో పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో చెట్టుపై ఉన్న కాయల్లో నీరు చేరిందని ఫలితంగా విత్తనాలు మొలకెత్తాయని మండల వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి తెలిపారు. పంట నష్టపోయిన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన గడివేముల మండల రైతన్నలకు హామీ ఇచ్చారు. అతడు ఓ అనాథ సాధువు కూడా. ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదు, ఎప్పుడు వచ్చాడో ఎవరికీ తెలియదు. తన తుది శ్వాసను ఆళ్లగడ్డలో వదిలాడు. ఆ అనాథ మృతదేహానికి నేనున్నానంటూ బృందావన విద్యాసంస్థల అధినేత ముందుకు వచ్చి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలో SBI మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్న ATM వద్ద మంగళవారం ఉదయం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు బృందావన్ విద్యాసంస్థల అధినేత శ్రీనివాసులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహం వద్దకు చేరుకున్న శ్రీనివాసులు చనిపోయిన వ్యక్తి భిక్షాటన చేసుకుని జీవించే వృద్ధుడిగా గుర్తించారు. ఆ వృద్ధుడికి నా అన్నవారు ఎవరూ లేకపోవడంతో శ్రీనివాసులు స్థానిక మున్సిపల్ సిబ్బంది సురేష్, రాజు, ప్రతాప్, బాలయ్యల సహాయంతో ఆ వృద్ధుడికి తన సొంత ఖర్చులతో వైకుంఠరథం ఏర్పాటు చేసి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అనాథ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించిన శ్రీనివాసులను పట్టణ ప్రజలు, ప్రముఖులు అభినందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నంద్యాల డివిజన్లో 1000 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. అతివృష్టి, అనావృష్టితో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాలు అన్నదాత పాలిట శాపంగా మారాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పంట పొలాలను ముంచెత్తాయి. డివిజన్లో అధిక వర్షాల వల్ల మెట్ట ప్రాంతాలను సాగు పూర్తి చేసే స్థాయిలో జరగాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మాగాణి పొలాలు నీట మునిగి రైతులు నష్టపోయారు. ఇప్పటికే సాగు చేసిన మెట్ట పైర్లు బీడువారి అధిక నీటి వల్ల మొక్కలు చనిపోతున్నాయి. ఇప్పటికే ఎకరానికి 20 నుంచి 30 వేల రూపాయల వరకు ఖర్చు చేసి సాగు చేసిన పంటలు అధిక వర్షంతో పాడైపోయాయని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రెగ్యులేటర్ వద్ద తేనెటీగల దాడి, డిఈ భానుప్రకాష్ మృతి. గిరిజన రైతుల సాగు భూములపై హక్కులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసిన సబ్ కలెక్టర్ కల్పనా కుమారి. నన్నెల ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మిస్టర్ హిడ్లీ. వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు. అనాథ సాధువు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన బృందావన విద్యాసంస్థల అధినేత శ్రీనివాసులు. భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు లబోదిబోమంటున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.